thank you మళ్ళీ ఈ యాక్షన్ ఫ్లిక్తోనే చాలా మంచి థ్రిల్లర్ తీశాడు సుక్కు టెక్నీషియన్స్ అంతా చాలా టెరిఫిక్గా చేశారు అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి టెక్నికల్గా మంచి బ్రిలియంట్ ఉన్న థ్రిల్లర్ అది శుక్ర సో ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో ఈ చిన్న సినిమా చాలా స్లీక్ బడ్జెట్లో చేశారు ఈ చిన్న సినిమా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజున రి రిలీజ్ అవుతోంది ఐ విష్ ఎంటైటీ టీ మై గ్రేట్ సక్సెస్ అంటే మంచి ఉద్దేశంతో అంటే ఒక టాలెంటెడ్ టీమ్ అందరూ కలిసి తీసిన సినిమా ఇది శుక్ర సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఏ గ్రేట్ సక్సెస్ ప్రొడ్యూసర్కు మనస్ఫూర్తిగా అభినందనలు ఇలాంటి ఛాలెంజింగ్ టైంలో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నందుకు సో వన్స్ అగైన్ మై హాటియెస్ట్ యూనో అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు మై బెస్ట్ బడ్డీ అరవింద్ కృష్ణ అండ్ సుఖు అండ్ ద హీరోయిన్ అండ్ ఆల్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా ఫస్ట్ ఫిల్మ్ ఇది డైరెక్ట్ చేయకముందు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ పైలట్ ఫిల్మ్స్ ఉన్నామని అందులో కొన్ని పైలట్ ఫిల్మ్స్ న్యూయార్క్ బాంబేలో ప్లే ఉన్నాయి కూడా అంటే తెలుగు రీజన్ నుంచి సెలెక్ట్ అయిన ఏకైక ఫిల్మ్స్ అని చెప్పుకోవచ్చు సో అందులో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అండ్ నాతో పాటు ఈ సినిమాలో పనిచేసిన జగదీష్ బొమ్మ సెట్టింగ్ ఈయన సినిమాటోగ్రఫీ డిఓపి అండి ఈయన కూడా బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు సో ఇవి వచ్చాయి సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ పైలట్ ఫిల్మ్స్ బౌండెడ్ స్క్రిప్ట్స్ అవి రాసుకోవడం స్టార్ట్ చేసి ఫైనల్గా శుక్రా వరకు వచ్చాం సో నాకు శుక్రా ఫిల్మ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ పద్మనాభరెడ్డి గారు గారు పల్లె గారు అలాగే శుక్రా సినిమా ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో అంటే బాగా ఆలోచించామండి ఇప్పుడు రావడం కరెక్టే కాదని అందరికీ ఉండే ఆలోచనే కాకపోతే మనకు మనం ఎంత ఆలోచించినా దానికి అంత ఉండదు అంటే ఆకాశానికి ఎత్తే ఎలా ఉండదు దానికి ఉండదు ఏది జరిగితే అది జరిగింది ఇంకా ముందుకు వెళ్ళడమే సో లక్కీగా టాప్ స్టార్ ఫిల్మ్స్ అన్నీ అంటే మాకు లక్కీ సో కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల మేము ఈ ఏప్రిల్ ఇరవై మూడున సినిమాని రిలీజ్ చేసినామండి మధురా ఎంటర్టైన్మెంట్స్ నుండి మధురా శ్రీధర్ గారు ఫిల్మ్ చూశారు సార్ సార్కి బాగా నచ్చింది సో ఫిల్మ్ రిలీజ్ చేయడానికి ఆయన ముందుకు వచ్చి ఆయన ఇస్తున్న హార్డ్ పుష్ ఇప్పుడు నేను మాటలు చెప్తే చాలా తక్కువైపోతుంది చిన్నదవుతుంది అవుతుంది కూడా అండ్ హీరో వచ్చి అరవింద్ కృష్ణ అండి నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అరవింద్ గారితో ట్రావెల్ చేస్తున్నాను సో అరవింద్ గారిని మూవీస్లో చూసింది వేరు బయట చూసింది వేరు సమ్వేర్ నాకు ఒక స్టార్ అవ్వాల్సిన ఒక డిఫరెంట్ స్టార్ స్టార్స్ అంటే రెగ్యులర్ కమర్షియల్ పెద్ద స్టార్స్ అందరు ఉన్నారు కదా ఆయన కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి కంప్లీట్గా అంటే నేను కొంచెం చెప్తే నా సినిమా నా హీరో కాబట్టి కొంచెం వెర్బల్గా ఎగ్జాగ్రేటెడ్గా ఉంటుంది సో నేను చెప్పాను బట్ స్టిల్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ హిమ్ తెలుగు ఆడియన్స్ చూడని ఒక డిఫరెంట్ స్టైల్ కానీ ఒక డిఫరెంట్ డిక్షన్ కానీ మాడ్యులేషన్స్ కానీ ఉన్నాయి అరవింద్ గారు సినిమాని బాగా చేశారు ఇన్ఫ్యాక్ట్ ఆయన బాగా లేపారు అండ్ కమింగ్ టు హీరోయిన్ శ్రీజిత ఘోష్ షీస్ ఫ్రమ్ బెంగాల్ తను హార్డ్లీ ఒక సెకండ్ టేక్కి వెళ్ళుంటుందండి చాలా బాగా చేసింది తన థియేటర్ ఆర్టిస్ట్ కూడా అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ జగదీష్ బొమ్మశెట్టి అని ఆయన కేవీ గుహన్ గారి అసోసియేట్ అయినా మేము ఒక ఫోర్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాం పైలట్ ఫిల్మ్స్ అన్నీ చేస్తూ సో మా ట్రావెలింగ్ అనేది ఫిల్మ్కి బాగా యూజ్ అయింది మీరు ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయిన టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూస్తే మీకు ఆ క్వాలిటీ కనిపిస్తుంది మ్యూజిక్ ఆశీర్వాదులు గారు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు తమన్ గారు వీళ్ళందరికీ ఈ బ్యాచ్ మొత్తం అంతా సో మెయిన్ డిపార్ట్మెంట్ స్కోర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సినిమాటోగ్రఫీ డిరెక్షన్ మ్యూజిక్ మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ట్రావెల్ అవుతున్నాం అలా పుట్టిందే శుక్ర చాలా లీన్ బడ్జెట్ చాలా థిన్ బడ్జెట్ అది చెప్తే ఇంకా ఇదిగా ఉంటుంది దాంట్లో ఆ విజువల్స్ కానీ ఆ గ్రాండ్ ఇయర్ కానీ ఎక్కడ కోల్పోకుండా మేము చేసిన హార్డ్ వర్క్ కరెక్ట్గా ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో పడిపోయింది బట్ స్టిల్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ మా కళ మా ఉన్న ఆర్ట్ అనేది బయటకు వెళ్తుంది ఫస్ట్ సో మనం ఏం చేయగలమో అదే చేయగలం అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్ తేజ పల్లె ఆయన కూడా వైజాగ్ అండి నాది వైజాగ్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా ట్రావెల్ అవుతున్నారు తేజ్గా నాతో బలం బలహీనత అన్నీ తెలుసు చివరి వరకు ఉన్నారు ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా ఉన్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే నేను చెప్పాను ఇంకా చెప్పాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా పెద్ద కథే ఉంది సో ఏప్రిల్ ఇరవై మూడున సినిమా రిలీజ్ అవుతుందండి సేఫ్గా రండి సేఫ్గా చూడండి అని చెప్పడం చాలా తేలికే మేమే మాస్కులు తీయలేప్తున్నాం బట్ మా యూట్యూబ్లో ట్రైలర్స్ టీజర్స్ పాటలు అన్నీ ఉన్నాయి మీకు ఏమైనా క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఏం కనిపించినా అందులో ఏం కనిపించినా యూ కెన్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఒక గ్లాన్స్ ఇవ్వండి మా కోసం మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు కొత్త సినిమా చూసామని ఒక న్యూ ఏజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్ చూసామని ఫీల్ అవుతారు సో ఈ సినిమాకి ఆల్రెడీ రెండు ప్రివ్యూ షోస్ చేసామండి రామానాయుడు స్టూడియోస్లో మంచి టాక్ వచ్చింది ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు నేను చెప్తే బాగోదు సో please bless us. thank you very much sagosh so this is my debut film in telugu and the film name is shukra thanks to having us today and uh, first of all i will uh, really i uh, want to thank my director sir suku sir uh, who have casted me without seeing me uh, and i have just you know came in hyderabad and first time i have uh, uh, met him and from that time itself he has that trust on me that you know i can do it because this, uh, this uh, language is really not familiar to me so that was really challenging part for me but uh, really really i am really really thankful to sir first and second is uh, arvin you know i am very very happy and <laughs> i am very lucky to uh, work with him because very few people or very few actor uh, actors are there in this industry who are very very supportive he is a brilliant actor and uh, yeah, you know, he will always support you. Jagdish sir, he is amazing DOP. Uh, he has made our every frame so beautiful. Uh, Madhuras sir and Sreteja sir, I will say thanks to all of you and uh, really I'm blessed. I'm feeling so blessed and feeling really happy to stand here with my team uh, because this film is uh, very, very uh, near to my heart. This is my first film and that's why it's very special for, to me and uh, the second thing is, this is really a different subject. Uh, you people will love this film for sure because uh, it's a different idea, different notion and a fresh concept and theme. Uh, so I'm, I'm just hoping that this movie will do really well. on 23rd, i would request to all of my audience to go to the theater and please, please make us success. thank you so much. bless us. thank you. Uh, really happy to be here after so long. నాకు ఫిలిం ఇండస్ట్రీలో బర్త్ ఇట్స్ మై లవ్ స్టోరీ ద్వారా వచ్చింది సో ఇది రీబర్త్ త్రూ శుక్ర దాంట్లో కామన్ థ్రెడ్ ఏంటంటే మా గురుజీ మధుర శ్రీధర్ గారు సో థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీథింగ్ వితౌట్ యూ దిస్ ఫిలిం వుడ్ నాట్ రీచ్ ది ఆడియన్స్ ఇస్ ది వే ఇట్ ఇస్ నేను మధ్యలో ఐ వాజ్ వెరీ బిజీ విత్ మై వర్క్ అండ్ నేను ఇంటర్నేషనల్గా ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ఆడుతున్నా ఫీబా త్రీ ఎక్స్ త్రీలో సో ఫోర్ ఇయర్స్ అగో ఐ మెట్ సుకుజీ ద డైరెక్టర్ ఆఫ్ శుక్ర అండ్ ఆయన నాకు చెప్పేవారు మీలాంటి హీరోస్ రావాలి సార్ మళ్ళీ తెలుగు ఫీల్డ్లో నా దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి మనం చేద్దామంటే అప్పుడు నేను చెప్పేవాడిని లేదు సార్ నా దగ్గర బ్యాండ్ విత్ లేదు టైమ్ ఐ కెనాట్ అలాట్ అంటే ఈ ఫోర్ ఇయర్స్లో నాకు ఆల్మోస్ట్ ఆయన ఎయిట్ స్టోరీస్ చెప్పారండి అండ్ ఆయనకి నా పైన ఉన్న నమ్మకం వల్ల నాకు ఎందుకో నాపైనే కొంచెం నమ్మకం కలిగింది ఎస్ ఐ షుడ్ కమ్ బ్యాక్ టు ద ఫీల్డ్ అని బహుశా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను అంతగా ఇష్టపడలేదు ఎంతైతే సుక్కు గారు నన్ను ఇష్టపడ్డారు సో అండ్ వీఆర్ స్ట్రేట్ నో ఇష్యూస్ బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుఖ థ్యాంక్ యూ సుక్కు గారు ఐఎమ్ కమింగ్ బ్యాక్ బికాస్ ఆఫ్ యూ అండ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేద్దామనే ఉద్దేశం ఉంది నాకు ఎందుకంటే ఐ కెన్ టేక్ టైమ్ ఫ్రమ్ మై వర్క్ అండ్ కేటర్ టు మూవీస్ అండ్ ఈ సినిమా ఒక న్యూ ఏజ్ మూవీ అండి ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రకరకాల సినిమాలు చూశారు ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పోజర్ ఎక్కువైంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత సో తెలుగు ప్రేక్షకులు కూడా దే వాంట్ న్యూ సార్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ న్యూ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ టు కమ్ టు తెలుగు అండ్ అఫ్ కోర్స్ వరల్డ్ ఓవర్ నా తెలుగు సినిమా హాస్ రేజ్డ్ ఇట్స్ లెవెల్ సో ఈ టైంలో ఆమె యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే మన డైరెక్టర్స్ మన యాక్టర్స్ మన ప్రొడ్యూసర్స్ మన రైటర్స్ దే హ్యావ్ ఎలివేటెడ్ తెలుగు ఇండస్ట్రీ ది నెక్స్ట్ లెవెల్ సో ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ న్యూ ఏజ్ సినిమా అండి ఇందులో రొమాన్స్ ఉంది క్రైమ్ ఉంది లస్ట్ ఉంది గ్రీడ్ ఉంది రివెంజ్ ఉంది సో ఇట్స్ లైక్ అ ఫుల్ మీల్స్ ఫర్ ఎనీ ఆడియన్స్ దట్ వాంట్స్ టు కమ్ సో ఖచ్చితంగా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ఈ సినిమా చూసి బ్లసస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ గెట్ అవుట్ ది థియేటర్ అండ్ రియలీ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ టేక్ ఇట్ హోమ్ విత్ యూ అండ్ థింక్ అబౌట్ ఇట్

తను తెలుగులో లిరిక్స్ నేర్చుకుని చాలా అద్భుతంగా చేసేస్తుంది అప్పుడు మా మేకప్ మ్యాన్ నా దగ్గర వచ్చి సార్ మనం కొంచెం గట్టిగా చేయాలి అమ్మాయి బాగా చేస్తుందంటే అప్పటి నుంచే ఐ ఇన్ టు ఆ కంపిటేటివ్ డ్రైవ్ అండి బికాస్ మా బాస్కెట్బాల్ ప్లేయర్ ఆ కాంపిటీషన్ టీమ్ స్పిరిట్ కూడా ఉంటుంది సో బికాజ్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ ఐ థింక్ హ్యాజ్ రీచ్ ద లెవెల్ ఇట్ హ్యాస్ సో థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ మీ శ్రజిత అండ్ ఆర్ డిఓపి చాలామంది ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ద సినిమాటోగ్రఫర్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ వెరీ ఈజీ ఫ్రమ్ అంటే ఐ సెడ్ హీస్ అ తెలుగు పర్సన్ బట్ హీ ఈజ్ హీస్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ అండి ఆఫ్ సినిమాటోగ్రఫీ సో హీస్ గ్రిప్ ఆన్ లైటింగ్ మూడ్స్ ఈజ్ ఫెంటాస్టిక్ సో ఈ సినిమాలో యూ కెన్ సీ దాట్ మన తెలుగు సినిమా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాటోగ్రఫీ చేయగలుగుతాం అనేది జగదీష్ గారు ఇందులో చూపించారు సో గ్రేట్ వర్క్ వర్క్సర్ అండ్

సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్ అండ్ ఐ హో హార్ట్ వన్స్ అగైన్ ఐ ఐ ఎమ్ రియలీ హోప్ఫుల్ దట్ దిస్ మూవీ విల్ వర్క్ అండ్ ఐ రియలీ వాంట్ కమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అగైన్ అండ్ దిస్ మూవీ ఇస్ అ గ్రేట్ వెహికల్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గురువుజీ ఐ కెనాట్ నాట్ థ్యాంక్ యూ ఎనఫ్ థ్యాంక్ యూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈ పాండమిక్ టైంలో మీరు అంత రిస్క్ చేసి వస్తున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మాకు అర్థం అవుతుంది మేమంతా చెప్పుకున్నా మీకు చాలా తక్కువ అండి మేమందరం మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం మీకు చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శుక్ర ఫిలిం అనేది జస్ట్ నేను ప్రొడ్యూసర్ కన్నా సపోర్టర్ అని చెప్పుకోవడానికి నేను హ్యాపీ ఫీల్ అవుతానండి ఎందుకంటే మొత్తం ఇక్కడ అందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారండి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీల్డ్లో వాళ్ళు సాక్రిఫైస్ చేసి చాలా చూసాం డే వన్ నుంచి రోజు కాదు ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పాండమిక్ సిచ్యువేషన్లో మొత్తం చాలా స్ట్రగుల్స్ అనుభవించారు చాలా సాక్రిఫైస్ చేశారు వాళ్ళు సో ఇదంతా టీం వర్క్ అండి మొత్తం అంతా సో మా వైజాగ్లో షూట్ నుంచి నేను జాయిన్ అయ్యాను ఈ ఫిలింలో సో వైజాగ్లో షూటింగ్ నుంచి అందరూ చాలా టెక్నికల్ టీం అంతా మొత్తం వైజాగ్లో ఉండి మంచి మంచి లొకేషన్ మీరు చూస్తుంటారు ఆ ట్రైలర్స్లో కానీ సాంగ్స్లో కానీ ఆ విజువల్స్ కానీ చాలా బాగా వచ్చాయంటే మొత్తం వైజాగ్లో హైదరాబాద్లో ఉన్న లొకేషన్లన్నీ మంచి మంచి లొకేషన్లో షూట్ చేయడం జరిగిందండి ఈ పిక్చర్ చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ పరంగా మా మ్యూజిక్ వైజ్ కానీ ఆశీర్వాద లుకే గారు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉందండి దీనికి ఆ సాంగ్స్ కానీ అంత మొత్తం ఆ డిఓపి వర్క్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయండి జగదీష్ గారు చేశారు చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఫిలింకి వచ్చేసరికి మేము కంప్లీట్ చేసిన తర్వాత మాకు అంటే అందరూ తల చేసి కంప్లీట్ చేసాము ఈ ఫిలింని డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ కెమెరామెన్ గారు కానీ అంతా చేయడం జరిగింది కానీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మాకు రిలీజింగ్ ప్రాసెస్లు అనేసరికి ఇంకా మా అందరికీ ఈ పాండమిక్ టైంలో ఇబ్బంది ఏమో అని చాలా ఆగడం జరిగింది కొంత గ్యాప్ తీసుకోవడం జరిగినా కూడా డే వన్ ఎప్పుడైతే అరవింద్ గారు మాకు మధుర శ్రీధర్ గారిని పరిచయం చేయడం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఈరోజు సినిమా మా సినిమా రిలీజ్ అవుతుందంటే కర్త కర్మక్రియ అన్నీ మీరే సో మీరు మాకు పెద్ద మనసు చేసుకొని ఆశీర్దించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మేము అనకథలు నడుస్తున్నాం మేము థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ముఖ్యంగా చెప్పుకోవడానికి ఇది రుజులా ఎంటర్టైన్మెంట్స్ అండ్ వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ మీద రిలీజ్ అవుతుందండి థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ పద్మనాభ రెడ్డి గారు అండ్ అరవింద్ గారి గురించి చెప్పాలండి అరవింద్ గారి గురించి నాకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది ఆయన ఒక హీరోలా కాకున్న ఆయన మోరల్ సపోర్ట్ ఇంత అంత కాదండి ప్రతిది టీం వర్క్ నుంచి ఆయన సీన్లు అయిపోయినా కూడా కో కోఆఆర్టిస్టులు అంతా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆయనకి అనుగుణంగా మలుచుకొని సీన్లు ఇబ్బంది లేకుండా డైరెక్టర్ కానీ త్వరగా షెడ్యూల్ కంప్లీట్ అవ్వాలని ప్రతిది ఎవ్రీథింగ్ అడ్జస్ట్ అయ్యి ఆయన చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు శ్రీజిత గారు మంచి పెర్ఫార్మర్ అండి ఆల్మోస్ట్ మీరు స్క్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసుంటారు చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ సుకు గురించి చెప్పాలండి ఆయనతో ఆల్మోస్ట్ ఒక టెన్ ఏస్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను కానీ నేను ఒక్కటే చెప్పగలను అంటే ఎంతవరకు ఆయన ఆ స్టోరీ గురించి మొత్తం అంతా చెప్పాడు ఆయన క్రియేటివిటీ ఉంది ఆయన కష్టపడే నేచర్ ఉంది ఆయన అనుకున్నది ఆయన సాధిస్తాడు ఆ పట్టుదల కూడా ఉంది పట్టుదల డైరెక్టర్లకి అందరు సినిమాలు తీయడం కాదండి ఆయన అనుకున్న పని నెరవేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సక్సెస్ రేషియోలో అది మీకు చాలా ఎక్కువ ఉంది అది ఉండాలి ఎందుకంటే మీరు నాకు తెలిసి ఫ్యూచర్లో మనం అంతా కలిసి చేసిందానికి ఒక అర్థం ఉంటుందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి జగదీష్ గారికి ఈ మూవీతోనే ట్రావెల్ కానీ ఆల్మోస్ట్ డిఓపి లా అండి ఆయన ఒక ఆయన మాతో పాటు ప్రొడ్యూసర్స్కి సార్ ఇది ఉంటే ఇది చేయొచ్చు లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పి ఆన్ సెట్లో అంటే మాకున్న బడ్జెట్లో కానీ మేము అందరం కలిసి తల చేస్తే చేసుకున్నదండి ప్రొడ్యూసర్ అని కాదు అట్లా ప్రతి దాంట్లో కూడా ఆయన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ క్వాలిటీ ఎక్కడ మిస్ కాకున్నా మీకు ఈరోజు ఆల్మోస్ట్ అందరికంట ఆయనకి మంచి అప్లోజ్ వస్తుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ ఫర్ అయ్యూ అది ఏదో ఈ రోజు గురించి కాదు లైక్ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ మేము అనుకున్న ఫీడ్బ్యాక్ కన్నా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అది కేవలం ప్రింట్ అండ్ మీడియా ఫోటోగ్రాఫర్స్ రిపోర్టర్స్ ఎవ్రీవన్ నేను మాస్ కమ్యూనికేషన్ కూడా చేశాను సో నో కష్టాలు ఎలా ఉంటాయి అనేది సో నా తరపున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఈచ్ పర్సన్ సో ఫిలిం విషయానికి వస్తే డైరెక్టర్ గారితో నాకు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పరిచయం సో ఆల్మోస్ట్ ఒక ట్రావెల్ అని చెప్పుకోవచ్చు సినిమా ఈ శుక్ర సినిమా అనేది చాలా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో స్టార్ట్ చేశాం అలాగే ఒకరికొకరు మాకు యునో హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి లిఫ్ట్ ఆఫ్ చేశారు సో అట్లాగా నల్ల అయ్యన నాయుడు గారు పద్మనాభ రెడ్డి గారు అండ్ తేజపల్లి గారు అండ్ అందరికీ అండ్ వరప్రసాద్ అన్నయ్య అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ ఇందులో యాక్ట్ చేసిన అరవింద్ కృష్ణ గారు శ్రీజిత్ గారికి ఇది ఖచ్చితంగా మంచి ఒక రిమార్క్ మంచి పాజిటివ్ వైబ్ వచ్చి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ అరవింద్ కృష్ణ గారికి మాకు తెలుసు అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఇది కంప్లీట్గా శుక్ర అనే సినిమా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి అండ్ ఖచ్చితంగా ఆయన ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ చూపించారు ఆయన పర్ఫార్మెన్స్తో ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఏ గ్రేట్ కమ్బ్యాక్ అని విష్ చేస్తున్నాను సార్ అండ్ మాకు ఈ టైంలో మాకు మంచి పుష్ ఇచ్చిన మద్రా సార్ మధురస్ ఇద్దరు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ రామానాయుడు ప్రివ్యూ ల్యాబ్లో వేసిన ప్రివ్యూ షోకి కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం జరిగిందండి ఒక్కసారి ఆడియన్స్ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే సినిమాకి వెళ్లే ముందు మా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆర్ల్ సాంగ్ కానీ ఒకసారి చూడండి చూస్తే మీకు క్వాలిటీ అనేది ఎలా ఉంది అండ్ ఫిలిం మేము తీసిన బడ్జెట్ కన్నా మేము బెస్ట్ అవుట్పుట్ ఇచ్చామని అనుకుంటున్నాము సో ఖచ్చితంగా ఇందులో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి ఇది మంచి స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ